దేశంలో రోజు రోజుకు డయాబెటీస్ పెరిగిపోతుందని, శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారని, దీని నుంచి రక్షించుకోవడానికి యువత క్రీడల్లో పాల్గొనాలని మెదక్ ఎంపీ రఘునందనరావు సూచించారు. యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలని ఎంపీ తెలిపారు. ప్రతి ఒక్కరూ వ్యాయామం చేయడం వల్ల ఒత్తిడి తగ్గి ఆరోగ్యంగా ఉంటారన్నారు. పోలీసులపై పని ఒత్తిడి తీవ్రంగా ఉంటుందని, వారు రన్నింగ్ చేయడం వల్ల ఆరోగ్యవంతంగా ఉంటారని ఎంపీ పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రంగనాయక సాగర్ కట్టపై సిద్దిపేట రన్నర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హాఫ్ మారథాన్ను మెదక్ ఎంపీ రఘునందనరావు జెండా ఊపి ప్రారంభించారు. హాఫ్ మారథాన్లో రన్నర్స్, యువత, పట్టణ ప్రజలు ఉత్సాహంగా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. హాఫ్ మారథాన్లో గెలుపొందిన రన్నర్స్కు బహుమతులను అందజేశారు. భారతదేశం ప్రపంచ దేశాల లోపల ఒక ఇబ్బందిని ఎదుర్కొంటా ఉంది. ఏదైంది అంటే డయాబెటీస్ బాగా పెరుగుతున్న దేశం ఏముంది అంటే భారతదేశంలో డయాబెటిక్ పేషెంట్లు ప్రపంచంలో నెంబర్ వన్ స్థాయికి ఎదుగుతున్నారని చెప్పి సైంటిస్టులు అంతా ఆందోళన చెందుతా ఉన్నారు. భారతదేశ జనాభా ప్రపంచంలో దాదాపు నెంబర్ వన్ స్థానానికి చైనా దాటి చేరుకుంది. ఈ పరిస్థితులలో మనల్ని మనం రక్షించుకోవడానికి మన ముందున్నటువంటి ఒకే ఒక మార్గం క్రీడలు. ఆ క్రీడల్లో మనకు నచ్చినటువంటి క్రీడను ఎంచుకొని ఆ క్రీడల్లో సక్సెస్ అయ్యే రీతిలోపులో మీరందరూ కూడా ముందుకు పోతే బాగుంటుంది. భావి తరాలకి మార్గదర్శనంగా ఉంటే ముందుంటుంది. చాలామంది 60 ఇయర్స్ క్రాస్ అయిన వాళ్ళు కూడా కనబడుతూ ఉన్నారు. మీకు అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు. 10-12 సంవత్సరాల చిన్నారులు కూడా ఉన్నారు. భావి భారత పౌరులు వీళ్ళంతా శారీరకంగా మానసికంగా బాగుంటేనే, దృఢంగా ఉంటేనే ఈ దేశం బాగుంటుంది. వాట్ అరిస్టాటిల్ సెడ్ ఈ సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ అని చెప్తాడు. ఆ సౌండ్ బాడీ రావాలంటే పొద్దున్న లేస్తే మారతాన్ అనే చెప్పాను. వాట్ ఎవర్ ద స్పోర్ట్ యూ లైక్, వాట్ ఎవర్ ద గేమ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్, బీ ఇన్ ద గ్రౌండ్ ఫర్ అట్లీస్ట్ 1 అవర్, సో దట్ వీ కెన్ మేక్ హెల్తీ ఇండియా. డయాబెటిక్ ఇండియాని హెల్తీ ఇండియాగా మార్చాలంటే మీరు పొద్దున్న లేసి అందరు గ్రౌండ్లో ఉండాలి. గేమ్స్ అంటే కంప్యూటర్లకే పరిమితమై, క్రికెట్ ఎట్లా ఆడతారంటే కంప్యూటర్లు ఆడేటువంటి స్థితిలోంచి తల్లిదండ్రులకి నా విజ్ఞప్తి, పిల్లల్ని కొంచెం కంప్యూటర్లకి దూరంగా ఉంచండి. రాత్రి 12 గంటల దాకా, 1 గంట దాకా మేల్కతోటి ఉంచకండి దయచేసి.